అందరికీ నమస్కారం నేనేం కెలుకుతానా ఏమి రాద్దామని మనోళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం కెలక సో వారీసు మన టెన్త్ ఇందాక శరత్ గారు చెప్పినట్టు నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ మధ్య ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఒక ఇలాంటి పెద్ద సినిమాని మీడియా వాళ్ళ ఫ్యామిలీకి ఒక అక్కడ షో వేయడం అనేది ఈజ్ బిగ్ రిస్క్ షాట్ చాలామంది అడిగారు ఏంటి అని నేను వంశీ మాట్లాడుకున్నాము హీరో గారిని అడిగాం అంటే సినిమా మనకు బాగుందన్నప్పుడు భయపడాల్సిందేముంది భయం లేదు మాకు ఐ మీన్ ఫుల్ కాన్ఫిడెన్స్ సో అనుకొని షో వేయడం జరిగింది చాలామంది ఫోన్ చేశారు అదేంటి అదేంటి అదేంట నమ్మకం ఉందని వేసాము ఆ టెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంది నైన్కి స్టార్ట్ అయింది సో మూడు గంటలు నేను మెట్లపైన నిలబడ్డా వంశీ వంశీ ఫ్యామిలీతో కూర్చున్నాడు వంశీ ఏమో జనరల్గా మేము ఫస్ట్ కాఫ్ చూసేటప్పుడు ఇద్దరం పక్కపక్కన కూర్చుంటాం వంశీ డాటరు వైఫ్ కూడా వచ్చారు వాళ్ళు కూర్చున్నారు నేను మెట్లపైన నిలబడి ఏ ఏ సీన్స్ ఎలా అనుకున్నాము ఏదైతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా వాళ్ళు అనగానే అందరికీ భయం ముందు చూసేది నెగిటివ్ యాంగిలే చూస్తారు ఏం పడదామా ఏం రాద్దామా అదొక టెన్షన్ చూస్తుంటే రెండు గంటల యాభై నిమిషాలు ప్రతి ఒక్క రీల్కి హీరో గారికి నేను మెసేజ్ పెడుతున్నాను ఏది అనుకున్నాం ఏది వర్కౌట్ అవుతుంది క్లైమాక్స్ అయిపోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వంశీ నక్ చేసుకున్నాను అంటే అంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఆ షోకు వాళ్ళు ఇచ్చేసి మీడియా వాళ్ళు ఫ్యామిలీ అందరూ వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ స్టాండింగ్ ఏంటది స్టాండింగ్ ఓవేషన్ నిలబడి వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే ఇందాక తమన్ అన్నాడు కదా అన్నీ మర్చిపోయాం ఎందుకంటే రిలీజ్కు పది రోజుల ముందు మేము పడ్డ కష్టాలు వాళ్ళిద్దరు పడ్డ కష్టాలు అయితే మామూలుది కాదు నా నా యాభై సినిమాలో నేను ఎవ ఎప్పుడు చూడలేదు అలా అంత ఇద్దరు పది రోజులు డే అండ్ నైట్ ఇందాక ఇంజనీర్ ఉదయ్ చెప్పాడు కదా వంశి అక్కడే ఒక బెడ్ వేయించుకొని అక్కడే పడుకుకొని నేనన్నా హోటల్కి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వెళ్ళి వచ్చేవాను కానీ వంశీ కదలలే తమను కదలలేదు అంత హార్డ్ వర్క్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చి అలా రెస్పాన్స్ వచ్చినప్పుడు నాకలా బొమ్మరిల్లు సినిమా శాంతి థియేటర్లో చూసి నాకు అప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే ఏడ్చా మళ్ళీ ఆ రోజు నాకు నా హైస్లో టీయర్స్ వచ్చా సే అంటే ఒక అనుకుంది నిజం అవ్వడం నిజానికి అప్రిషియేషన్ రావడం ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ మళ్ళీ ఇమీడియట్లీ ఆడియన్స్ షోకి వెళ్ళాం ఫైవ్ ఓ క్లాక్ అక్కడ సేమ్ రియాక్షన్ అంటే ఇంకా డబుల్ అంటే వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చూసి నా పని అయిపోయింది అక్కడ తమను వంశీ ఇద్దరు ఏడ్ చేశారు మీకు ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అవుతుంది అంటే ఒక సినిమాతో కనెక్ట్ అవుతే ప్రేక్షకులు ఇచ్చే రెస్పాన్స్ మా రెస్పాన్సిబిలిటీని పెంచుద్ది ఇక్కడ ఈరోజు నిలబడ్డాం మేము అందరం అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో సినిమాలు తీసి ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని ఒక ఛాలెంజ్ ఉంటుంది మాకు అది అక్కడ టెన్త్ నైట్ షో లెవెన్త్ మార్నింగ్ షో ఎర్లీ మార్నింగ్ షోతో జరిగిపోయింది వెరీ హ్యాపీ వారి గురించి అది నౌ విల్ స్టార్ట్ ఫ్రమ్ వారసుడు సో వంశీ అండ్ వంశీకి ఉన్న స్ట్రెంగ్త్ వంశీ టీమ్ హరి కానీ సాల్మాన్ కానీ గారు కానీ అంటే వంశీ ఎలా అంటే సినిమా కోసము ఒకసారి సినిమా అనుకున్న తర్వాత ఆర్టిస్టులందరూ చెప్పారు కదా టెక్నీషియన్స్ పాపం ఎవరు చెప్పారు టెక్నీషియన్స్ కూడా అంతే ఈంచు ఇంచు తను అనుకున్నది వచ్చేవరకు అందరితో కాప్రమైజ్ అనేది ఉండదు అది అవుట్పుట్ తెచ్చుకునే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇప్పుడు తెలుగు రిలీజ్ అయ్యే వరకు ఈ స్టిల్ వర్కింగ్ ఈ రోజు కూడా తెలుగు కోసం సో అంత కష్టపడుతున్నారు ఆ టీం అందరూ ముందు అందరికీ ఆఫ్ హరి సాల్మాన్ గారు అండ్ వివేక్ తమిళ్ డైలాగ్ రైటర్ అండ్ ఓల్డ్ టీమ్ శరత్ కానీ అశ్విన్ కానీ రాంబాబు కానీ ఓల్డ్ డైరెక్షన్ టీమ్ ఓల్డ్ ప్రొడక్షన్ సీమ్ డే అండ్ నైట్ సినిమాని అవుట్పుట్ బయటికి ఇవ్వడానికి కష్టపడ్డ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే వాళ్ళ గురించి ఎప్పుడు నాకు మాట్లాడే అవకాశం దొరకదు అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ తమన్ ఇందాక చెప్పాను కదా నాకు తెలిసి తమన్తో నేను నాలుగు సినిమాలు చేశాను ఈ సినిమాకు చూసినట్టు చేసినట్టు నేను ఇప్పటివరకు చూడలే ఫ్యూచర్లో కూడా నేను చూడాలనుకోవట్లా ఇదే మనకు ఫస్ట్ టైం లాస్ట్ కావాలి అంటే మీ హార్డ్ వర్క్ అంటే అంత చెయ్యాలి కానీ సినిమా కోసం మీరు పడ్డ ఆ శ్రమ అసలు నిద్ర లేవు ఇద్దరికి టూ అవర్స్ త్రీ అవర్స్ మ్యాక్స్ అక్కడే పడుకోవడం అక్కడే పనిచేయడం గ్రేట్ జాబ్ తమన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ తమిళ్లో కూడా ఈరోజు వారీసు నీకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్గా అప్రిషియేషన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎమ్స్ సాంగ్స్కి సూపర్ థ్యాంక్ యూ తమన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ వంశీ మున్నా దగ్గర జర్నీ స్టార్ట్ అయ్యి బృందావనం ఒక అద్భుతమైన సినిమా మళ్ళీ అనుకొని ఎన్టీఆర్ని ఆ రోజు కొత్తగా ఏం చూపియాలని బృందావనంలో కొత్తగా చూపించి ఒక సూపర్ హిట్ సినిమా ఆ రోజు ఎన్టీఆర్కి మా బ్యానర్కి వంశీకి టర్నింగ్ పాయింట్ చేసుకుని తర్వాత ఒక ఎవడు అని బృందావనంలో ఒక ఎమోషన్ ఎవడిలో ఒక మదర్ సెంటిమెంట్ అంటే ప్రతి సినిమాలో సినిమా ఫర్ సినిమా కాకుండా అందులో ఏం అనేది తన కథ అనుకున్నప్పుడు చేస్తూ స్టార్ట్ చేశాడు కానీ ఊపిరి దగ్గర నుంచి టర్న్ తీసుకున్నాడు ఒక ఎమోషన్ పట్టుకుంటే దాన్ని కొత్తగా ఎలా చెప్పాలి ఊపిరి ట్రై చేశాడు సక్సెస్ అయ్యాడు మహర్షి నాకు చెప్పినప్పుడు కూడా కథ చెప్పినప్పుడు అదే ఇందులో ఆర్ ట్రయింగ్ అంటే ఊపిరిలో నేను పార్ట్ కాలేకపోయేపుడు బట్ మహర్షి మళ్ళీ నేను పార్ట్ అయినప్పుడు దానిలో ఒక అద్భుతంగా నేషనల్ అవార్డు వరకు వెళ్ళిపోయాడు నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సినిమా చేయాలి ఏం చేస్తారని వెయిటింగ్లో ఉన్నప్పుడే ఈ వారసుల్లో నాకు చిన్న పాయింట్గా ఇది అనుకుంటున్నాం నన్ను అంకులు అంటాడు అంటే ఇద్దరం ఒకటే ఏజ్ ఇప్పుడు నేనే చిన్నవాన్ని వంశీ కంటే సో ఈ పాయింట్ చెప్పినప్పుడు సూపర్ పాయింట్ గోహెడ్ అక్కడి నుంచి వాళ్ళ మొదలైన జర్నీ లెవెన్త్ మాకు చెన్నైలో వచ్చిన అప్రిషియేషన్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ థ్యాంక్ యూ వంశీ నువ్వు అనుకున్నది రీచ్ అవ్వటానికి మా అందరినీ నన్ను కూడా కష్టపెడతావు అనుకో అందరినీ కష్టపెడుతూ నువ్వు కూడా ఎక్కువ కష్టపడతావు మామూలు స్ట్రెస్ తీసుకో ఒక సినిమా రిజల్ట్ రావడానికి ఈరోజు ఈ వారీసు ఇలా రిజల్ట్ రావడానికి ఏకైక వ్యక్తి మా అందరితో అన్ని రకాలుగా పని చేయించుకున్నవాడు ఓన్లీ వంశీ థ్యాంక్ యూ వంశీ కీప్ ఇట్ అప్ సో ఈ సక్సెస్లు మంచి సినిమాలతో ఇంకా ముందుకెళ్ళాలి స్ట్రెస్ వద్దు నేను ఇందాక నీకు కూడా చెప్పాను కదా స్ట్రెస్ పెంచొద్దు నేను అదే చెప్పాను లాస్ట్ పది రోజులు నేను డ్రెస్ వేసుకోవడం మానేసా స్ట్రెస్ వేసుకున్నాను సో వంశీ స్వాట్సాఫ్ అండ్ ఇంకా ఆర్టిస్టులు ఎవరి గురించి ఏం చెప్తాం ఒకరోజు అందరు అలా కూర్చొని ఉంటే నేను కౌంట్ చేశా ఎనిమిది మంది హీరోలు అండి సుమన్ గారు ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు నేను కూడా హీరోని రెండు సినిమాలు చేశాను అన్నాడు ప్రకాష్ రాజు గారు శరత్ గారు శ్రీకాంత్ శ్యాము ప్రభు గారు యజ్జసూర్య విజయ్ గారు ఎనిమిది మంది హీరోలు ఒకరోజు కౌంట్ చేస్తే ఇంతమంది హీరోల్ని పెట్టుకొని ఇలాంటి అద్భుతమైన ఒక్కొక్కరి దగ్గర పర్ఫార్మెన్స్ ఎవరి గురించి తక్కువ ఎవరిది వాళ్లకు ఇందాక శరత్ గారు చెప్పినట్టు బెస్ట్ తీసుకోవడానికి వంశీ ట్రై చేశాడు వాళ్ళందరూ బెస్ట్ ఇచ్చేశారు కాబట్టి అక్కడ అందరు సినిమా అయిపోయిన తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టారు మామూలుది కాదు అది అది వంశీ అందరితో అలా చేయించుకోవడం గొప్పది బట్ ఈ సినిమాకు బ్యాక్బోన్ ఎందరున్నా బ్యాక్బోన్ మదర్ అండ్ ఫాదర్ అంటే ఈరోజు అక్కడ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క అమ్మ ప్రతి ఒక్క నాన్న ప్రతి ఒక్క కొడుకు కనెక్ట్ అయ్యారు లేకుండా అంత ఈజీగా ఆ రెస్పాన్స్ రాదు అంటే ఎవరిది వాళ్ళు అక్కడ ఓన్ చేసుకుంటున్నారు మదర్ ది మదర్ ఫాదర్ ది ఫాదర్ అని నా ఇంటి నా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగే అక్కడ అందరికీ సినిమా రీచ్ అయింది కాబట్టి మీ ఇద్దరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ జయసుధ గారు ఇందాకన్నట్టు ప్రతి సినిమా ఈ రోజు వరకు మా బ్యానర్లో చేసిన ప్రతి సినిమా సక్సెస్ఫుల్ ఫిలిం మా బ్యానర్లో వారు అడుగుపెట్టిన ఆ లొకేషన్ సక్సెస్ఫుల్గా ఎలా అంటే బృందావనంలో ఆవిడ లేరు కానీ ఆవిడ ఫోటో ఉంటుంది తర్వాత ఫోన్ చేశారు నా రెమ్యునరేషన్ రాలేదు రాజుగారు అని సో అదొక కనెక్టింగ్ మదర్ అన్న అన్న శతమానం బోతులు అమ్మమ్మలా కూడా చేశారు ఏది చేసినా వారు అనుకున్న పాత్రని మన తెలుగు ప్రేక్షకులు ఈరోజు తమిళ ప్రేక్షకులు ఇంటిలోకి వెళ్ళిపోద్ది జయసు అమ్మ థ్యాంక్ యూ అమ్మా అండ్ విజయ్ గారు ఎస్ తమిళ్ సూపర్ స్టార్ తమిళ్లో రీచ్ అయిపోయాం ఈరోజు గర్వంగా మీ దిల్ రాజు మీ వంశీ తమిళ్లోకి వెళ్ళి ఒక బ్లాక్ బాస్టర్ అక్కడ కొట్టి మేము ముందుకు వచ్చాం ఇట్స్ నాట్ ఏ జోక్ ఎందుకంటే సినిమా జ ఒకే అయినప్పుడు సినిమా జరుగుతున్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అన్ని గ్యాదర్ చేస్తుంటే తీసుకునేవాడిని ఓకే సినిమా రిజల్ట్ వచ్చేవరకు ఓపిక పట్టాలి మనం ఏం సినిమా అనుకుంటున్నామో ఎవరికి తెలియదు చూపించే వరకు వి నీడ్ పేషెన్స్ ఈరోజు చాలా గర్వంగా ఉంది అక్కడ మన వాళ్ళు త్రిపులార్ని తీసుకెళ్ళిపోయి వరల్డ్కి మొత్తము తెలుగు సినిమాను చూపించారు మేమిద్దరం వెళ్ళి ఇవాళ తమిళనాడులో ఒక సూపర్ హిట్ కొట్టి మేము ముందుకు వచ్చాం అది ఈజ్ ఎ గ్రేట్ ఫీలింగ్స్ ఇవాళ త్రిపులార్ సినిమాని అక్కడికి వెళ్ళిందంటే మనకు ఎంత గర్వంగా ఉంది ఒక తెలుగు వాళ్ళు వెళ్ళిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మన ఓహో తెలుగు సినిమా గురించి మాట్లాడేలాగా చేశారు ఇవన్నీ సక్సెస్ అంటే డబ్బే కాదు ఆ సక్సెస్తో వచ్చే ఎమోషన్ ఫీలింగ్ అది ఈరోజు నేను వంశీ ఓల్డ్ టీమ్ ఫీల్ అవుతున్నాం అబౌట్ వారిసు అండ్ వారసుడు మాది అయిపోయింది ఎబట్ సినిమా సో వారసుడు కంటే ముందు సంక్రాంతికి ఎన్నో సినిమాలు మా దగ్గరికి వెళ్ళి వచ్చాయి సీతమ్మ వాటిలో సినిమల చెట్టు దగ్గర నుంచి ఎవడు అండ్ శతమానం భవతి అండ్ ఎఫ్ టూ ప్రతీ సంక్రాంతికి ఒక ప్రాపర్ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఎప్పటిదప్పుడు రీచ్ అవుతూ ఉన్నాం ఈ సంక్రాంతికి ఈ పద్నాలుగు రోజు భోగి రోజు తెలుగు ప్రేక్షకులకి వారసుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం సంక్రాంతి వారసుని ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేస్తారు ఎందుకు ప్రతి ఒక్క కుటుంబం సంక్రాంతికి కోరుకునేది పిల్ల పాపలు వైఫ్ హస్బెండు అత్త మామ అందరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక మంచి సినిమా చూడాలనుకుంటారు అన్ని సినిమాలు చూస్తారు మాస్ జనాలు మా సినిమా చూస్తారు ఫ్యాన్సు హీరోల సినిమాలు చూస్తారు కానీ మన ఫ్యామిలీస్ అందరు వెళ్ళి మంచి ఫ్యామిలీ సినిమా కూడా చూడాలని కోరుకుంటారు అదే మా వారసుడు అక్కడ ప్రూవ్ అయింది నేను పద్నాలుగో తారీఖు నుంచి ఇక్కడ కూడా ప్రూవ్ కాబోతుంది తెలుగు ఆడియన్స్ మంచి సినిమాతో ఆల్రెడీ ప్రూవ్ అయిన సినిమా ఇంకా దాని గురించి ఎక్కడ చెప్పేదేం లేదు ప్రూవ్ అయిన సినిమాతో సంక్రాంతికి మేము ముందుకు వస్తున్నాం పెద్ద హిట్ మళ్ళీ మాకు ఇవ్వబోతున్నారని ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం సో మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో వారసుడికి దీజ్ ఎ ప్రాపర్ ప్రెస్ మీట్ మొన్న ఎందుకు పట్టణాలకు వెళ్తున్నామో చెప్పడానికి పెట్టిన ప్రెస్ మిటే కానీ ఇది ప్రాపర్ వారసుడు ప్రెస్ మీట్ అలాగే ఈరోజు బాలయ్య గారి సినిమా వీరసింహారెడ్డి ఇరగ్గుట్టే ఓపెనింగ్స్ తీసేసుకొని మంచి టాక్తో ముందుకెళ్తుంది రేపు చిరంజీవి గారు రవితేజ గారిది కూడా పెద్ద సక్సెస్ కావాలి ఎల్లుండి మా సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి తెలుగు ప్రేక్షకులు సినిమాలు బాగుంటే ప్రతి ఇయర్ మూడు నాలుగు చూసిన హిస్టరీలు ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాలకి డబ్బులు రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే పేరు చూస్తేనే బ్యానర్ మీద ఫ్యామిలీస్ అందరూ మేము వెళ్ళి చూడాలి అనుకుంటూ ఉంటారు అండ్ సంక్రాంతికి వస్తుంది డెఫినెట్గా తెలుగు